మహబూబాబాద్ లో నూతన ఒరవడి మొదలైంది. హైదరాబాద్ కు పరిమితమైన దాండియా ఇప్పుడు మహబూబాబాద్ లోని సందడి చేసింది. దసరా సెలవులతో పట్టణాల నుండి పల్లెలకు వచ్చిన ప్రజలు అంతా ఒక్కచోట చేసి దాండియా ఆటలు ఆడారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. జనంలో కలిసి బతుకమ్మ దాండియా ఆడారు. పిల్లా పాపలు కుటుంబ సభ్యులతో అంతా ఎంజాయ్ చేశారు. మహబూబాబాద్ పట్టణంలో ఇలా వీళ్ళందరూ సమిష్టిగా కృషి చేసి అందరి కృషితో మేము ఇలా నిర్వహించడం మాకు చాలా సంతోషం. అందరు చాలా సంతోషంగా పాల్గొన్నారు. చాలా బాగా జరిగింది. ఇవన్నీ అందరూ వచ్చి అందరు ఒక కుటుంబంలాగా వచ్చి మార్వాడీస్ అయితే మేము సక్సెస్ చేయాలి దీన్ని, ఎందుకంటే ఎక్కడ లేదు అని చెప్పి వాళ్ళు బాగా మాకు ప్రోత్సాహం ఇచ్చిండ్రు. అందరు టికెట్స్ అమ్మడం అయిపోయింది. అందరు కలిసి మాకు చాలా హెల్ప్ చేసిండ్రు. మేము మా ఒక్కరిది కాదు, ఇది అందరు కలిసి చేసిండ్రు, దీన్ని సక్సెస్ చేసిండ్రు. ఎప్పుడూ లేని విధంగా కనీ విని ఏదైనా రీతిలో అంటే ఈ దాండియా కార్యక్రమం యాక్చువల్గా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లోనూ ఈ కల్చర్ కొనసాగుతూ ఉంది. కానీ ఈ మారుమూల ప్రాంతంలో ఈ ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మొదటిసారి ఒకసారి చేసి చూడాలి. హైదరాబాద్ ఉన్న కల్చర్ని ఇక్కడ కొనసాగాలి. ప్రతి ఒక్క మహిళల్ని ఉత్సాహపరచాలి. అన్ని అందరినీ కూడా ఏకం చేయాలి. దసరా బతుకమ్మ అయితే నవరాత్రుల దినంలో ఓ రోజు పెడితే బాగుంటుంది. మంచి ఆలోచన చేసి చాలా సంతోషం. వాళ్ళు నిజంగా